సెప్టెంబర్ 2వ తేదీ ఎంతో శక్తివంతమైన శ్రావణ అమావాస్య. ఈరోజే పోలాల వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. అందుకే దీనిని సోమవతి అమావాస్య అని కూడా పిలుస్తారు. దీనివల్ల ఈ రోజుకు మరింత విశిష్టత పెరిగింది. ఈ విధంగా సోమవతి అమావాస్య, శ్రావణ అమావాస్య, పోలాల వ్రతం కలిసి వచ్చిన ఈరోజు కలబందతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు, నరదృష్టి, నరపీడ, నరఘోష తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. మరి ఈరోజు కలబంద మొక్కతో ఏం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం. ఇక సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య. శివారాధనకు విశిష్టమైన రోజు ఇది. దక్ష యజ్ఞం కదా, అందరికీ తెలిసిందే. తన అల్లుడైన శివుణ్ణి అవమానించేందుకు దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి శివుణ్ణి, శివుడి పరివారాన్ని తప్ప అందరినీ ఆహ్వానించాడు దక్షుడు. ఈ సంగతి తెలుసుకున్న సతీదేవి పుట్టింటి మీద మమకారాన్ని చంపుకోలేక దక్షయజ్ఞానికి వెళ్లి తీరతారని పట్టుబట్టింది. మహాశివుడు ఎన్ని విధాలా చెప్పినా వినిపించుకోలేదు సతీదేవి. అంగీకరించక తప్పలేదు శివుడికి. సరే వెళ్ళు అన్నాడతను. సతీదేవి ఒంటరిగా బయలుదేరింది. ఆమె అలా ఒంటరిగా బయలుదేరడం ప్రమదులకి ఆందోళన కలిగించింది. ఇంతమంది ఉన్నా ఎవరూ లేని దానిలా సతీదేవి ఒంటరిగా పుట్టింటికి పయనమవడం బాధ కలిగించింది వారికి. కాలినడకన వెళ్తున్న సతీదేవిని చూసి కళ్ళు చెమర్చుకున్నారు ప్రమదగణాలు. తప్పు, ఇది భావ్యం కాదనుకున్నారు కూడబలుక్కుని వారంతా. కానుకలు, వాహనాలు, వాయిద్యాలు సమకూర్చుకున్నారు. ఈలోపు సతీదేవిని చక్కగా అలంకరించారు. నంది వాహనంపై కూర్చోబెట్టారు. పదమ్మ అంటూ ఆమె వెంట తరలి వెళ్లారు. అంతా దక్షుని యజ్ఞవాటికకు చేరుకున్నారు. యజ్ఞం మహావైభవంగా జరుగుతోందక్కడ. సమస్త దేవతలు, మునులు కొలువుదీరి ఉన్నారు. అంతటా వేదఘోష వినవస్తుంది. చూసి పొంగిపోయింది సతీదేవి. యజ్ఞశాలలోకి ప్రవేశించింది. సతీదేవిని ఒక్కరూ కూడా వచ్చావా తల్లి అంటూ పలకరించలేదు. పలకరిస్తే ప్రమాదం అన్నట్లుగా ఊరుకున్నారంతా. దక్షుడు అస్సలు పట్టించుకోలేదు. కన్నెత్తి కూడా కూతుర్ని చూడలేదు. బాధపడింది సతీదేవి. తల దించుకుని నిలబడింది. అంత దూరం నుండి తల్లి గమనించింది. పరుగున వచ్చింది. సతీదేవిని గట్టిగా కౌగిలించుకుంది. వచ్చావా తల్లి, రావేమో అనుకున్నాను అని పలికింది. ప్రయాణం చేసి అలసిపోయినట్లున్నావు అని చీర కొంగుతో కూతురు ముఖాన్ని తుడిచింది తల్లి. తల్లి ఎప్పుడైతే సతిని చేరదీసిందో అప్పుడు ఇక ప్రమాదం లేదనుకుని తోబట్టువులంతా చుట్టుముట్టారామెను. అభిమానంగా పలకరించారు. రారా అంటూ సరసన కూర్చోబెట్టుకునేందుకు సిద్ధపడ్డారు. కూర్చోలేదు సతి. కళ్ళెర్రజేసుకుని నిలబడింది. తన తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోయింది సతీదేవి. తోబట్టువులంతా కుటుంబ సమేతంగా వచ్చారు. వారందరినీ పేరు పేరునా పిలిచి తన భర్తని తండ్రి పిలవకపోవడాన్ని భరించలేకపోయిందామె. మండుతున్న కళ్లను ఒక్క క్షణం మూసుకుని తెరచింది. నిప్పు కణాల్లా, నెత్తురు చుక్కల్లా సతీదేవి కన్నీటి బొట్లు జలజల నేల రాలాయి. చూశారు అది ప్రమదులు. కోపోద్రిక్తులయ్యారు. దక్షుణ్ణి వధించేందుకు కత్తులు దూశారు. వారిని వారించింది సతీదేవి. తండ్రిని కోపంగా చూస్తూ ఇలా పలికింది. మదాంధుడువై నా భర్త శివుణ్ణి ద్వేషిస్తున్నావు. నీకిది మంచిది కాదు తండ్రి. సర్వేశ్వరుడు నా భర్త ఎక్కడా? అదమాదముడివి నువ్వెక్కడా? నా భర్తకు హవిర్భావం లేకుండా చేస్తావా? మమ్మల్ని అవమానిస్తావా? దీనికి ఇంత కింద అనుభవిస్తావు నువ్వు. నీ తనువున పుట్టిన పాపాన్ని నేను భరించలేను. నాకీ శరీరం వద్దు. ఇప్పుడే ఈ క్షణమే ఈ శరీరాన్ని వదిలి నేను పవిత్రురాలు అవుతాను అని అయోమయంగా ఆందోళనగా చూస్తున్న మునులను, దేవతలను కడగంట చూసి
కుశలుపరిచింది సతీదేవి. వాటిపై ఉత్తర దిశగా కూర్చుంది, కళ్ళు మూసుకుంది. చిత్తం పరమశివుని అధీనం చేసి నవరంధ్రాలను బంధించింది. మహామహాయోగులకు కూడా సాధ్యం కాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలను వాటి మూలస్థానాల్లోంచి కదిలించింది. దాంతో సమాధి స్థితిలో ఉన్న ఆమె శరీరం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఆ యోగాగ్నిలో సతీదేవి దహనమైపోయింది. ఆమె అలా దహనమైపోవడమేమిటి? ముల్లోకాల్లోనూ హాహాకారాలు చెలరేగాయి. భయంతో సమస్త భూతకోటి కంపించింది. దక్షుణ్ణి అంతా అసహించుకున్నారు. ప్రమదులు మరింక ఆగలేదు. యజ్ఞ వాటికలో ఉన్న అందరినీ చంపేందుకు సిద్ధమయ్యారు. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహంతో ఉగ్గిపోయాడు. తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షిణ మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావ చితక బాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లడు. అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు చంద్రుడు. చంద్రుడి బాధను చూసిన బోళాశంకరుడి మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు. ఆ విధంగా శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పట్నుండి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సోముడు అంటే చంద్రుడు అని అర్థం ఉంది. ఆ చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి శివుడు కూడా సోమేశ్వరుడు అయ్యాడు. సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఇందుకోసం తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుణ్ణి బిల్వపత్రాలతో పూజించి శివస్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ సోమవతి అమావాస్య రోజు శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమశివాయ అనే మంత్రంతో గడిపితే ఎన్నో విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. కలబంద మొక్క చాలా శక్తివంతమైనది. కలబంద మొక్కలో త్రిమాతలు ఉంటారు, పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. ఈ ముగ్గురు దేవతలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంబంధిత ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబంద మొక్కను విరివిడిగా వాడుతూ ఉంటారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి, సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇక అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టుకోవచ్చు, లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించవచ్చు. కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఏం పరిహారం చేస్తే ధనాదాయం పెరుగుతుందో, ఆరోగ్యం ప్రాప్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద మొక్కతో అమావాస్య రోజు పరిహారాన్ని పాటించడం వల్ల నరదృష్టి, నరఘోష తొలగిపోతాయి. మరి ఏం చెయ్యాలి అంటే ఈరోజు ఒక చిన్న కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోండి. కలబంద మొక్క పెద్దదైతే ఆ మొక్కకు పక్కన పిలకలు వస్తాయి. ఆ పిలకలనైనా సరే వేలతో సహా పీకి తెచ్చుకోండి. అలా చిన్న కలబంద మొక్కను తెచ్చుకుని ఆ మొక్కను శుభ్రంగా కడగండి. నీటితో కడిగితే సరిపోతుంది. అలా కడిగిన తర్వాత ఆ కలబంద మొక్కను మీ చేతితో పట్టుకుని ఒకసారి ఇల్లంతా తిరగండి. ఇంట్లోని అన్ని గదుల్లో తిరగండి, అంటే కిచెన్, బెడ్రూమ్, హాల్, చివరికి బాత్రూంలో, ఇలా అన్ని గదుల్లో తిరిగిన తర్వాత ఆ మొక్కను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి. అదేవిధంగా మీ ఇంటి చుట్టూ 7 సార్లు తిరగండి, అంటే ప్రదక్షిణ చేసినట్లు సవ్యదిశలో 7 సార్లు తిరగండి. అలా తిరిగిన తర్వాత ఆ కలబంద మొక్కను తీసుకువెళ్లి
మీ ఇంటి పెరట్లో కానీ లేదా మీరు మొక్కలు పెంచుకునే ప్రదేశంలో కానీ ఖాళీ స్థలంలో కానీ మొక్కలు నాటండి. నాటి దాన్ని పెంచండి. కలబంద మొక్క నాటడానికి ప్రదేశం లేదు అనుకునేవారు ఒక చిన్న కుండీలో కానీ డబ్బాలో కానీ ఈ కలబంద మొక్కను నాటండి. ఇలా మీ ఇల్లంతా తిప్పిన తర్వాత మీ ఇంటి ముందు కలబంద మొక్కను నాటితే ఆ కలబంద మొక్క మీ ఇంటిని కాపాడుతుంది, మీ కష్టాలను తొలగిస్తుంది. నరదృష్టి, నరఘోష, నరపీడను తొలగిస్తుంది. మీ ఇంట్లోకి ప్రవేశించే చెడు శక్తులను అడ్డుకుంటుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం 6 లోపు ఏ సమయంలో అయినా సరే ఈ చిన్న పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి. అమావాస్య రోజు చేసే ఏ పరిహారమైనా కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పాటించండి. కలబంద మొక్క ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రవేశించదు. అంతేకాదు, ప్రతి ఇంట్లో కలబంద మొక్కను 5 లేదా 6 మొక్కల వరకు పెంచుకుంటే అది మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక కలబంద మొక్కను పెంచితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇది గాలిలోని వైరస్ను కూడా చంపుతుంది, మన ఇంట్లోకి ఎటువంటి చెడుగాల్ని రానివ్వకుండా కాపాడుతుంది. అంతేకాదు, కలబంద చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్య పరంగానే కాదు అదృష్టపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. కలబందను ఇంట్లో పెంచుకుంటే సిరుల వర్షం కురుస్తుంది. అందుకే మన పూర్వీకులు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకునేవారు. ఇది ఒక ఆచారంగా కూడా ఉంది. ఇది మన ఇంటిని నరదృష్టి నుంచి కాపాడుతుంది. ఎవరింట్లో అయితే కలబంద చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వాస్తు దోషాల వల్ల కలిగే బాధలు ఉండవు. ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది. ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో 33 కోట్ల దేవతలు ఉన్నట్లే లెక్క. ఇలా అని శాస్త్రాలే చెబుతున్నాయి. ఎందుకంటే ఇది సకల దేవతల అనుగ్రహాన్ని మీకు కలిగిస్తుంది. కలబంద మొక్క వేర్లలో రాహు, కేతు, శనిశక్తి ఇమిడి ఉంటుంది. కలబంద పైభాగంలో బుధ, శుక్రులు నివసిస్తారు. ఈ పంచగ్రహాల కలయిక వల్ల మంచి ఫలితాలను కలబంద మనకి అందిస్తుంది. అందుకే కలబంద మొక్కను ఇంటికి కట్టుకుంటారు. ఇలా కట్టుకుంటే దైవిక శక్తులు ఎల్లవేళలా ఆ ఇంటిని కాపాడతాయని ఒక నమ్మకం. ఈరోజు అంటే అమావాస్య రోజు కలబంద మొక్కను 1 తీసి దాన్ని ఇంటికి కట్టుకోండి. ఇలా చేస్తే చాలు, నలదృష్టి తొలగిపోతుంది. నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని ఒక సామెత ఉంది. అలాంటి నరదృష్టి ప్రతి ఇంటికి ఉంటుంది. కాబట్టి మీరు ఈరోజు అంటే అమావాస్య రోజు ఒక కలబంద మొక్కను మీ ఇంటికి గుమ్మానికి కట్టండి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సాధారణంగా నరదృష్టి తొలగడానికి గుమ్మడికాయ లేదా పటికను అందరూ కడతారు. కానీ ఆ 2 కంటే అద్భుత ఫలితాలను కలబంద మొక్క ఇస్తుంది. ఈ కలబంద మొక్క మొదలు వచ్చి బుధ, శుక్రుడి కలయిక, వేర్లు, శని, రాహు, కేతువుల కలయిక. కాబట్టి ఈ 5 గ్రహాల కలయికతో ఇది శక్తివంతంగా పనిచేస్తుంది. ఎలా కట్టుకోవాలి అంటే అమావాస్య రోజు కలబంద మొక్కను సేకరించి మన ఇష్ట దైవం ముందు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి అదే రోజు అంటే అమావాస్య రోజు సాయంత్రం పూట సింహద్వారానికి తలకిందులుగా వేలాడదీయండి. అంటే కలబంద మొక్క వేర్లు పైకి ఉండాలి. రాత్రి సమయంలో కడితే అంటే అమావాస్య గడిలో రాత్రి సమయంలో కడితే ఇంకా మంచిది. ఇక్కడ చాలా మందికి వచ్చే సందేహం ఏంటి అంటే కలబంద మొక్కను ఏ దిక్కున పెంచాలి అని, అంటే ఏ దిక్కున పెట్టాలి, ఏ దిశలో పెట్టకూడదు అని. కలబంద మొక్క ఇంట్లో పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుంది. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా సానుకూల శక్తి ప్రవాహాన్ని కలబంద పెంచుతుంది. కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం అదృష్టం. మరి ఆ కలబంద మొక్కను ఏ దిశలో పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను నాటడం చాలా శుభప్రదం. కలబంద మొక్క కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా ప్రతి పనిలోనూ విజయాన్ని తీసుకువస్తుంది.
కలబంద మొక్క నాటిన చోట ప్రేమ, శ్రేయస్సు, సంపద, ప్రతిష్ట పెరుగుతాయి. ఈ మొక్కను ఇంట్లో నాటడానికి సరైన దిశను జాగ్రత్తగా చూసుకోవాలి. కలబంద మొక్కను ఇంటికి తూర్పు వైపున నాటడం మంచిది. అలాగే ఇంటికి ఆగ్నేయ భాగంలో కూడా నాటవచ్చు. మీకు ఉద్యోగంలో పురోగతి కావాలి అంటే కలబంద మొక్కను ఇంటికి పడమర వైపున నాటాలి. కలబంద మొక్కను పొరపాటున కూడా ఇంటికి వాయువ్య దిశలో నాటకూడదని గుర్తించుకోవాలి. వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో వాయువ్య దిశలో నాటడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవంగా వాస్తు ప్రకారం కలబంద మొక్క పెడితే అనేక సమస్యలు తొలగిపోతాయి. కలబంద మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కుటుంబంలో సంతోషం వెళ్లి విరుస్తుంది. ఇంటికి ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను పెంచడం వల్ల డబ్బు, ప్రమోషన్లు లభిస్తాయి. ఇంటి బాల్కనీలో, గార్డెన్లో కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. కాబట్టి కలబంద మొక్కను పెట్టుకునే విషయంలో ఖచ్చితంగా వాస్తు నియమాలను ఏ దిశలో పెట్టాలి అనే విషయాలను మనం గుర్తించుకోవాలి. కలబంద మొక్కను ఆయుర్వేదంలో అమృత వృక్షము అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులోని సర్వాంగాలు మానవుడి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల వైరస్ వల్ల కలిగే వ్యాధులు మీ దరి చేరవు. ఏం చెయ్యాలి అంటే ఒక కలబంద మొక్కను కత్తిరించి మధ్యలోకి కోసి శుభ్రంగా కడగండి. దాంట్లో ఉన్న గుజ్జును తీసి దీన్ని పరగడుపున సేవిస్తే చాలు. ఇది శరీరంలోని యాంటీబాడీస్ పెరిగేలా చేసి శరీర రక్షణ వ్యవస్థను దృఢపరుస్తుంది. ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఎలాంటి రోగాలు మీ దరి చేరకుండా కాపాడుతుంది. అంతటి శక్తి కలబంద మొక్కకు ఉంది. కలబంద మొక్క గాలిని పీల్చి 6 నెలలు బతుకుతుంది. ఇది దేవుడు మనకిచ్చిన వరం లాంటిది. ఇంట్లో సమస్యలు ఉన్నా, ఉద్యోగం రాకుండా ఉన్నా, భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నా, లేదా ఇంట్లో కుటుంబ కలహాలు ఉండి మానసిక ప్రశాంతత కరువైనా, ఇలా అనేక సమస్యలకు కలబంద మొక్క చక్కని పరిష్కారం. కాబట్టి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోండి. మీ ఇంట్లో స్థలం లేకపోతే కనీసం కుండీలో అయినా కలబంద మొక్కను పెంచండి. ముఖ్యంగా పిల్లలు ఉంటే అలాంటి వారు కలబంద మొక్కను తప్పనిసరిగా పెంచాలి. ఎందుకంటే బయట విషవాయువుల వల్ల పిల్లలు, పెద్దలు తరచూ అనారోగ్యానికి గురవుతారు. అలాంటి విషగాలులను మన ఇంట్లోకి రాకుండా స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుంది కలబంద. ఎవరి ఇంట్లో అయితే కలబంద ఉంటుందో అటువంటి వారి ఇంట్లో వ్యాధులు రావు. ఈ రహస్యం తెలుసుకుని పాటించి చూడండి. ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొనే సమస్య మోకాళ్ల నొప్పులు. దీన్ని తగ్గించే శక్తి కలబందకు ఉంది. కలబంద ముక్కను కొద్దిగా కట్ చేసి శుభ్రంగా కడిగి 5 లేదా 6 స్పూన్ల గుజ్జును గ్లాసు నీటిలో వేసుకుని పరగడపున తాగుతూ ఉంటే మోకాల్లో అరిగిపోయిన గుజ్జును తిరిగి రప్పించి మోకాళ్ల నొప్పులను క్రమంగా తగ్గిస్తుంది. అంతటి శక్తి ఈ కలబంద మొక్కకు ఉంది. అధిక బరువు ఉన్నవారు ఇలా తాగితే నాజూగ్గా తయారవుతారు. ఈ విధంగా నిత్యము తాగితే యవ్వనం వస్తుంది. మీ శరీరకాంతిని పెంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఈ రహస్యాన్ని ఆయుర్వేద మహర్షులు తమ గ్రంథాల్లో వివరించడం జరిగింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిత్య యవ్వనానికి కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అంతేకాదు, మహారాణి క్లియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలో కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఆయుర్వేదంలో దీనికి బ్రహ్మరథాన్నే పట్టారు. మనకు ఏదైనా గాయమైతే కలబంద గుజ్జును గాయంపై పూస్తే గాయం త్వరగా మానేలా చేస్తుంది కలబంద. 5 స్పూన్ల కలబందను గ్లాసు నీటిలో కలిపి పరగడుపున తాగితే దీర్ఘకాలంగా వేధిస్తున్న మలబద్ధక సమస్య మటుమాయమవుతుంది. మొలలపై కలబంద గుజ్జును రాస్తే మొల్లు తగ్గిపోతాయి. కళ్ళ కలకగా అయినప్పుడు కలబందను కళ్ళు మూసుకుని కళ్ళపై పెట్టుకుంటే కళ్ళ కలకలు తగ్గుతాయి. శరీరంలో వేడి తగ్గడానికి కలబంద గుజ్జు బాగా ఉపయోగపడుతుంది.
5 స్పూన్ల కలబంద గుజ్జును నీటిలో వేసుకుని గ్లాసు నీటిలో వేసుకుని తాగితే ఎంతటి వేడైనా క్షణాల్లో తొలగిపోతుంది. పంటినొప్పి వంటి సమస్య ఉంటే కలబందను వాడితే ఆ సమస్య తగ్గిపోతుంది. కలబంద గుజ్జును 3 రోజులకొకసారి తలకు మర్దనాగా పట్టించి 2 గంటల తర్వాత తలస్నానం చేస్తే నరాలకు శక్తి వస్తుంది, తలనొప్పి తగ్గుతుంది, కంటిచూపు మెరుగుపడుతుంది. ఈ విధంగా కలబంద మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు మీకు స్తోమత ఉంటే మీ ఇంటికి వెండి వస్తువును తెచ్చుకోండి. వెండి ప్రతిమ లేదా లక్ష్మీదేవి కాయిన్ ను ఇంటికి తెచ్చుకోండి. ఈ విధంగా వెండిని ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మీరు ఖచ్చితంగా ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కళ్ళ ఉప్పు లేదా రాళ్ల ఉప్పు లేదా సముద్రపు ఉప్పుని, కళ్ళ ఉప్పును వివిధ నామాలతో పిలుస్తారు, 1 రూపాయలు పెట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లో ఉప్పు ఉన్నా సరే విడిగా ఈ విధంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పాల సముద్రాన్ని చిలుగుతున్న సమయంలో లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది. అందుకే లక్ష్మీదేవిని క్షీర సముద్రరాజు తనయ అని పిలుస్తారు. ఉప్పు కూడా సముద్రం నుంచే లభ్యమవుతుంది. కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. మరి ఈ ఉప్పును ఏం చెయ్యాలి అంటే, మీరు సాయంత్రం అంటే అమావాస రోజు సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో ఈ ఉప్పును ఉపయోగించి ఉప్పు దీపాన్ని వెలిగించండి. ఈ ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపము అని పిలుస్తారు. మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్లు ఖర్చవుతూ ఉంటుంది. అప్పుడు తీరకుండా వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి, అరకుర జీతంతో ఆదాయం పెరగని వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దృష్ట్యా సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి, అభివృద్ధికి అస్సలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఈ ఐశ్వర్య దీపం మంచి పరిహారం. ఈ అమావాస్య రోజు సాయంత్రం 1 పెద్ద ప్రమిదను తీసుకుని దానికి పసుపు కుంకుమ రాసి దాంట్లో 1 పావు కిలో రాళ్ల ఉప్పు వేసి దానిపైన 2 ప్రమిదలు ఒకదానిమీద ఒకటి పెట్టి ఆ ప్రమిదలో నూనె కాని నెయ్యి కాని పోసి 2 వత్తులు ఒకటిగా వేసి వెలిగించాలి. ఇలా చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఇలా చేస్తే చాలు, ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ విధంగా దీపారాధన చేశాక అమావాస్య రోజు పూర్తయ్యాక మరుసటి రోజు ఆ ప్రమిదలోని ఉప్పును తీసి నీటిలో కలపండి. వీలు కానివారు ఇంటి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయండి లేదా చెట్టు మొదట్లో వెయ్యండి. ఇక ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే పటిక. దీనిని ఏలం అని పిలుస్తారు. 1 పావు కిలో పటిక తెచ్చుకోండి. తెలుపు రంగులో ఉండే పటికంటే అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ కాని, వెండి కాయిన్ కాని లేదా పటిక కాని తెచ్చుకోండి. ఇటువంటి పరిహారాలు పాటించి శివ పార్వతుల లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందండి. ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఓం శ్రీ మాత్రే నమః.